కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని, ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ యాస్టిడ్ గా కేసీఆర్ గారు మాటలు క్లిప్లు ఉన్నాయి, మీరు చూసుకోండి. అరే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణుక తుణుకలైపోతావు నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగ్గురు దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వెళ్ళాడు కేసీఆర్ గారికి దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందో నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎడకొచ్చాడు. ఎడకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కొలస్ట్రాల్ ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది. ఇప్పుడు రాడు రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమ కాదు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పలా. నారా చంద్రబాబు నాయుడా? అతను ముఖ్యమంత్రి అవుతాడా? అని అందరి ముందు జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనెట్ట ముఖ్యమంత్రి అవుతాడు? వెన్నుపోటుదారుడు అసలు సీఎం అవుతాడు అతను? అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా, నరా లోకేష్ బాబు తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే, లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఇంత సంపాదించి ఇటు చేస్తున్నావు, పైనున్న మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తాయా ఆట, క్షోభిస్తుందయా ఆయన ఆత్మ, తినకుండా ఆపుపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు. మీసార్లు మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనివ్వడు అన్నాడా ఒకటి తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అది ఏమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా టపా ఎదుటోడు, మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడు కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లాంటి కండి పని చేస్తారు సార్, అడ్మైర్ సార్ నాకు, మీరు అన్ని మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన మొగిడాడు, లోకేష్ను మొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఇవన్నీ పోయి ఇవన్నీ పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని. ఇతను చూడండి కార్యకర్తే, ఈయన మాట్లాడి ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు, లేకుండా చేశాడు, రెక్కలు ఎదగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్, సేమ్ అందరూ కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడుతూ ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం కావాలి సార్ నా గురించి, కాపు ఓట్లండి మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అయ్యే సార్ మా కాపుల్ని పడేయడం ఎంతసేపు సార్, ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాప వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రాళ్ళందరూ విధులుసు చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వేయాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు,
మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్ లో చెప్పారు కదా, ఏమయ్యా నా సీఎం అయ్యేంత సీఎం నాకు లేదు, ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ అంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా ఎట్టనుకొని తలకాయ ఎట్టనుకొని వెన్నుపోటు మామని వెన్నుపోటు పడి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పారేశాడు, ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎం గా పరిగెడారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి అని నిలిపాడు. ఇతను నేను నాయకుడిని, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కార్లు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చాలా వీళ్ళ వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు.